స్వీకారోత్సవ శుభాకాంక్షలు. స్నేహశీలి గుంతులు మాకు అత్యంత ఆప్తులు. గౌరవనీయులు శ్రీ వీరి చలపతిరావు గారు రెండవసారి డిసిఎంఎస్ చైర్మన్ గా నియమితులై నేడు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న శుభవేళ వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు నాగండ్ల వెంకట నాగేశ్వరరావు, నాగండ్ల సాయి బసవేశ్వర వేణుగోపాల్, దాత్రి గ్రీన్ హోమ్స్, పడుగుపాడు, కోవూరు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇంటింటికి కులాయి హామీలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మిస్తోంది. ఇదే క్రమంలో ఎస్టీ కాలనీలో జేసీబీలతో ఇంటి చుట్టూ మట్టి తవ్వడంతో ఒక్కసారిగా సిమెంట్ రోడ్లు మొత్తం కుంగిపోయాయి. గ్రామస్తుల కళ్ల ముందే ఉన్న సిమెంట్ రోడ్లన్నీ కూలిపోవడంతో తమ ఇల్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ జేఈ నిర్లక్ష్యం వల్లే తమ సిమెంట్ రోడ్లు కూలిపోయాయి అంటూ ఆందోళనకు దిగారు. ఎస్టీల కానీలండి బాబు, మాకు ఏ పొట్టగా పొడితే చూ తినేవాళ్ళని బాబు, మరి చదువుతానంత మొక్కలు పోతాయని బాబు. ఆ మొక్కల వల్ల మేము కానీ గంజనీళ్ళు కోసుకుంటున్నాం పిల్లలకి అన్నప్పుడు అన్నారండి, మీకు నష్టపరిహారం చేస్తామమ్మా, మీ రోడ్లు బాబు, ఇల్లు బాబు, మేము చక్కగా చేస్తాం అమ్మా అని అన్నారండి. ఆ రోజుకి మేమైతే ఎన్నేసి ఎలా ఊరుకున్నామని బాబు, ఈ రోజు మొక్కలు ఆడిపోయనుకున్నాను, ఇప్పుడు రోడ్డు కూడా లేకపోతుందండి, రోడ్డు పోతే మా ఇల్లు లేకపోవండి బాబు, పిల్లలు వేసుకొని ఎలా బతకాలండి, మీ ఇంటిలో దారి లేదు, అట్టలే దారిలండి, వెనక్కి దారి లేదు, ముందు దారి లేదు బాబు, మేము ఎలా బతకాలండి, పిల్లలు వేసుకోనివ్వండి బాబు, పిల్లల కోసం మాకు భయం వేసేస్తుందండి, ఎక్కడ అడిపోతారండి, మాకు పనులు చేసుకుని తింటాను కూడా దావ లేకుండా పోయింది, అట్టు వెళ్తానికి లేదు, ఇట్టు వెళ్తానికి లేదు, పొద్దుగుతే ఎక్కడ పడిపోతారో బిడ్డలన్నీ, అలా కనిపెట్టుకున్నామండి పిల్లల్ని బాబు, ఓ పూట ఉంటే పూట లేని వాళ్ళండి, ఎట్టి వెళ్తానికి మాకు ఏమీ కనిపించలేదండి బాబు, ఈ రోడ్డు చూస్తే లాగేసేయండి, ఇల్లు ఇల్లు ఎక్కడ కూలిపోద్దని మేము ఎంతో బాధపడుతున్నాం బాబు, మీరు నాయం చేసి పెట్టాలండి మాకు బాబు గారు.